वेलकम टू बिग बैंग दिस इज सतीश प्रकाश राज पैनल तीसुकुन्न राजीनामा निर्णय मूवी आर्टिस्ट असोसिएशन विवादान्नि एलांटि मलुपु तिप्पबोतोंदि मालो मुसलम इप्पट्लो चल्लारदा रेंडेल्लु वेचि चूस्तां इच्चिन हामीलु अमलु चेयकपोते प्रश्निस्तामंटू प्रकाश राज वेसिन सवाल्कु मंचु विष्णु एला रियाक्ट अवुतारु आयन मुंदुन्न आप्षन्स एंटि चिनिकि चिनिकि ई विवादं इंडस्ट्रीनि चील्चेस्तुंदा ఒక చిన్న అసోసియేషన్ ఎన్నికలు ఎందుకింత రచ్చగా మారుతున్నాయి దీనికి ఎవరు బాధ్యులు మాతో పాటు ఇండస్ట్రీలో నెక్స్ట్ ఏం జరగబోతోంది దీనికి సంబంధించి మనం ఇన్ డిటైల్ గా బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు తెలకపల్లి రవి గారు గత కొద్ది రోజులుగా పరిణామాలు చూస్తున్నాం మా ఎలక్షన్స్ ముగిసాయి ఇంకా ప్యానెల్స్ ఎన్నిక అంత అయిపోయిన తర్వాత ఇంకా వివాదం ముగిసిపోయింది అనుకున్నాం అటు నాగబాబు ప్రకాష్ రాజ్ రాజీనామాల పర్వం అక్కడతోనే ఆగిపోతుంది అనుకున్నాం కానీ సడన్ గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రిజైన్ చేయటం రెండేళ్ళు సమయం ఇవ్వటం ఏం జరగబోతోంది వివాదం మరింత ముదరబోతోందా సతీష్ ఇప్పుడు ఈ వివాదం అనేది కొనసాగుతోంది నిజానికి నరేష్ ఎన్నికైనప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా నరేష్ ముఖ్య పాత్రధారిగానే ఉన్నాడు గెలిచినటువంటి శిబిరంలో ఏదైనా ఎన్నిక అయిపోయింది కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఎలా చేస్తారు ఏం జరుగుతుంది అన్నది గెలిచినటువంటి మంచు విష్ణు ఆయన టీం మీద ఆధారపడి ఉంటుంది రెండు మూడు రకాల సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజీనామాలు అనేవి పైకున్న రాజీనామాలు చెల్లడము ఉపసంహరించుకోవడము సర్దుబాట్లు అది పెద్ద సమస్య కాదు కానీ ఈ రాజీనామాల్లో మూడు రకాల రాజీనామాలు ఉన్నాయి ఒకటి ప్రకాష్ రాజ్ రాజీనామా లోకల్ నాన్ లోకల్ అనే అంశం మీద నన్ను ఓడించారు లేకపోతే నన్ను ఎన్నుకోలేదు కాబట్టి నాన్ లోకల్ గా నేను ఎందుకు మీరు అసోసియేషన్ లో భవిష్యత్తులో పోటీ చేయడానికి అవకాశం లేకుండా నాన్ లోకల్స్ కు మీరు బైలాస్ సవరిస్తా అన్నారు ఆ బైలా సవరించేటైతే ఒట్టి ఓటేసే వరకు నేను ఉండను అన్నది ఆయన చెప్పిన అభ్యంతరం ఇప్పుడు మంచు విష్ణు మీరు రాజీనామా ఉపసంహరించుకోండి అన్నారు ప్రకాష్ రాజు రాజీనామా ప్రాథమిక సభ్యత్వానికి అది ప్యానెల్ కు సంబంధం కాదు ఆయన ఓడిపోయిన అభ్యర్థి కాబట్టి అయితే కొత్త అధ్యక్షుడు ఆ విషయం మేము జనరల్ బాడీలో చర్చిస్తాం కానీ ముందే ఎలా చెప్తాను అని ఒక మాట అన్నారు కాబట్టి ఆ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు అంటే నాన్ లోకల్ ఇది కేవలం ప్రకాష్ రాజుకు సంబంధించింది మాత్రమే కాదు అదే గనక బైలా సవరణ లాంటి చర్చ వస్తే అప్పుడు పరిశ్రమ అనివార్యంగా ఒక రెండు లోగా మారిపోయేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేక మంది బయట నుంచి వచ్చి ఓట్లు వేశారు కదా రెండో సమస్య నరేష్ హయాంలో జరిగిన వాటిని పరిష్కరించడానికి 15 రోజులు అని ఇంకోటి అని ఆ అభ్యంతరాలు మూడోది ముఖ్యమైనది ఏంటంటే పోలింగ్ రోజు ప్రభా జరిగినప్పుడు మమ్మల్ని అవమానించారని లేకపోతే మేము లేకుండానే వాళ్ళు చేస్తారు అందరూ మా వాళ్ళే అన్నారని మమ్మల్ని దూరం పెట్టారు విడగొట్టారు కాబట్టి మేము ఎందుకు ఉండాలి అన్న పద్ధతిలో చేసినటువంటి రాజీనామాలు ఈ మూడో తరహా రాజీనామాలు కూడా పరిష్కారం చేసుకోవచ్చు లేదు వాళ్ళు రాజీనామా చేసినా ఒక ప్యానెల్ అంటూ గెలిచింది కాబట్టి పెద్ద మెజార్టీతో వాళ్ళు వెళ్ళొచ్చు పోలింగ్ అవకతవకలు జరిగాయి కౌంటింగ్ లో సో ఇవన్నీ ఎలా పరిష్కారం చేస్తారు అన్నది అది పరిశ్రమ పెద్దలు పెద్దలు ఎవరన్నది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఒకవైపు నుంచి పెదరాయుడు ఒకవైపు నుంచి గ్యాంగ్ లీడర్ వీళ్ళ మధ్యలో యుద్ధం లాగా ఇది తయారైనటువంటి ఒక పరిస్థితి కూడా ఉందంటే రెండు శిబిరాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ మధ్యలో రాజకీయంగా చూస్తే బీజేపీ అధ్యక్షుడు వీళ్ళందరినీ తుకుడే తుకుడే గ్యాంగ్ ఓడిపోయారు అనడం ద్వారా వీళ్ళందరూ తుకుడే తుకుడే గ్యాంగ్ అని ఒక ముందే ఒక ముద్ర వేసినట్టుగా ఉంది దీన్ని ఎవరు ఖండించట్లేదు ఇప్పుడు జాతి వ్యతిరేక శక్తులు తుకుడే తుకుడే గ్యాంగ్ అన్న వాళ్ళని ఎవరు ఖండించడం లేదు అది రాజకీయ అంశం కాబట్టి నాలుగు రకాలు ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ రెండవది పోలింగ్ సందర్భంగా వచ్చినటువంటి ఫిర్యాదులు మూడవది తుకుడే తుకుడే గ్యాంగ్ అనే కేంద్ర పాలక పార్టీ అధ్యక్షుడు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నాగబాబు వాళ్ళకి ప్రత్యక్ష మిత్రులే వాళ్ళ భాగస్వాములే అయినా మరి ఎందుకు అన్నారు ఏం జరిగింది మనకు తెలియదు కాబట్టి ప్రకాష్ రాజు లేవనెత్తి కొంతమంది అంటారు ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సహకరించాలి కదా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పరిశీలించినప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు మేము సహకరించాము మీరు ఎలా పనిచేస్తారో చూస్తాము అలాంటి సవాళ్ళు ఏమి విసరలేదు గతంలో నరేష్ పనిచేయలేకపోవడానికి అందరూ ఆయన మనుషులు లేకపోవడమే కారణమని అన్నారు కాబట్టి ఇప్పుడు మేము మీకు ఆటంకం కల్పించాము అంటున్నారు పైకి ఏం చెప్పినా ఆంతర్యం ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది అందుకని చిరంజీవి వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి కదా అంటే మూలాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు మూలాల్లోకి ఎవరు వెళ్ళాలి ఈ వివాదం ఈ పరిస్థితి రావడానికి మూలాల్లోకి వెళ్ళడానికి బహుశా బైలాస్ లో దీనికి ఏం సమస్య ఉండదు లోకల్ నాన్ లోకల్ సమస్య అది బహుశా తెలుగు వాళ్ళు ఎవరు హర్షించలేదు పరిశ్రమ కూడా
ఎవరైనా మరి మాకు ఒకదానికి అనిబంధం జాతీయ సమైక్యత కోణంలో కూడా అది సమంజసం కాదు మరి దాని మీద చేస్తారా రెండోది ఫిర్యాదులు మూలాల్లోకి వెళ్ళడానికి పెద్ద మనుషులు అటు ఇటు పెద్ద మనుషులు ఒక ఇదిగా ఏమన్నా ఏర్పడి చొరవ తీసుకుంటారా అన్నది ఇప్పుడు ముందున్నటువంటి ప్రశ్న మీరు అన్నట్టుగా ఎవరు పరిష్కరించాలి అంటే కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు చొరవతో మళ్ళీ పెద్దలు ఎవరు పెద్దలు అనే అభిప్రాయం ఎవరిది వాళ్ళకు ఉన్నా సరే మా ఐక్యతను కాపాడే ఒక పెద్ద ప్రయత్నం జరగాలి లేదనుకోండి గత 2 ఏళ్ల నుంచి మసక బారిందా మసలిపోయిందా అన్నది ఎట్లా ఉన్నా ఆ వాతావరణమే కొనసాగుతుంది ఈ ఎన్నిక వల్ల మళ్ళీ ఒక సమిష్టి వాతావరణం వస్తున్నట్టుగా కనపడదు అది ప్రయత్నం జరగాలి తీవ్రంగా ఇది ఊహించని మలుపే దీనికి ఎవరి పాత్ర ఎలా పోషించారన్నది కూడా అందరూ నట్లే కాబట్టి పరిశీలించుకోవాలి అంటే రవి గారు తెలుగు వారు మాత్రమే పోటీ చేసేలా నిబంధన తేకపోతే రాజీనామా వెనక్కి తీసుకుంటా ఇది నిన్న ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ దీన్ని ఎలా చూస్తున్నారు ఆ హామీ ఇవ్వాలి కదా అసలు అటువంటి ఆలోచన మాకు లేదని చెప్పలేదు కదా ఇప్పటి వరకు రెండో వైపు నుంచి అలాగే తుకిడే తుకిడే గ్యాంగ్ అది ఇది అని దాన్ని ఎవరు మాట్లాడలేదు నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద మాట దాని గురించి ఆ పక్షం ఈ పక్షం కూడా ఎవరు మాట్లాడలేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాటితో చేంబర్ కు సంబంధం లేదు అని ఒక ప్రకటన చేశారు ఉదాహరణ అలాగే ఇప్పుడు కూడా బయట నుంచి రాజకీయ పార్టీ నాయకుడు చేసిన ప్రకటనతో మాకు సంబంధం లేదు అని ఒక మంచి వాతావరణం తేవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఒకటి ఉంది కదా కాబట్టి ఇప్పటికే కొంత ఆలస్యం అయింది నేను అనుకుంటాను మొన్న కూడా నేను టెన్టీవీలో చెప్పాను ఈ రాజీనామాలు ఆమోదించకూడదు చర్చించాలని రాజీనామాలు ఉపసంహరించుకోండి చెప్పడం వరకు ఓకే కానీ ఒక వాతావరణం అయితే తీసుకురావాలి కదా కొత్తగా ఎన్నికైన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం లోపు అందరం కలిసిపోదామని మళ్ళీ ఎన్నికల్లో అది అలా సాధ్యం కాలేదు ఎందుకంటే మౌలిక ప్రశ్నలు కూడా వచ్చాయి కదా ఈ లోకల్ నాన్ లోకల్ లాంటివి ఈ తుకిడే తుకిడే లాంటివి ఇవేమో మౌలికమైన ప్రశ్నలు ఇంకొన్నేమో పోలింగ్ నిర్వహణకు లేకపోతే ఆయన ఈయన దూషించాడు ఈయన ఆయన కొట్టాడు కొరికాడు లాంటి సమస్యలు ఇవి వీటి మీద చిన్న ఒక మధ్యవర్తుల పెద్ద మనుషుల బృందం కూర్చొని పరిష్కరించడం పెద్ద కష్టం కాదు చీలిక సాధారణంగా ఏ అసోసియేషన్ అయినా